ప్రతి కుటుంబానికి ఒక కథ ఉంటుంది బేసిక్. అది భోజనాల వల్ల దగ్గర వేసవికాలం చట్టాల మీద చట్టాల మీద లేదా వర భోజనాల్లో చెట్ల కింద వాటి గురించి మాట్లాడుకుంటాం. మా తాతగారు ఇలాగా, మా ముత్తాతగారు ఇలాగా, మా అమ్మమ్మ ఇలాగా, మా అత్త ఇలాగా, మా నాన్న ఇలాగా, అమ్మలాగా. కానీ కొంతమంది కథలు కుటుంబాలకి దాటి ఆ కాలానికి అంకితమైపోతాయి. అలాంటి కథ వాటి గురించి చాలాసార్లు చర్చించాం, చాలామంది మాట్లాడారు. ఆయన వ్యక్తిత్వంతో మనకి పని ఏంటి అంటే కొంతమంది కథలు కాలానికి సంబంధించిన కథ. ఎందుకంటే కాలం వాళ్ళని ఎలా షేప్ చేసిందో వాటి నుంచి వాళ్ళకు వచ్చిన అనుభవాల ద్వారా వాళ్ళు వాటిని ఎట్లా వ్యక్తీకరించారు, అది తర్వాత చాలా సంవత్సరాలు చాలా తరాల పాటు వాళ్ళకి అవి గైడ్ లైన్స్గా మిగిలిపోయాయి. అవి చెప్పేవాడు నాకు తెలిసి కాలం తాలూకు పంక్చుయేషన్లో అక్కడక్కడ మాత్రమే వచ్చి కొన్ని మైలురాళ్ళు. అలాంటి మైలురాళ్ళు సిరివెన్నెల శతమాన శాస్త్రి గారు కూడా ఒక ప్రత్యేకమైన మైలురాయి. అక్కడ ఆ మైలురాయి పక్కనే ఒక మంచి వేప చెట్టు ఉంటుంది, అది మంచి నీడని ఇస్తుంది, దాని తాలూకు గాలి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. వేసవికాలంలో చెట్టు కింద కూర్చుంటే మనకి నీడ దొరుకుతుంది, ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. పెద్ద ఎక్కువ ఆలోచించిన వాళ్ళకి చక్కటి నిద్ర కూడా వస్తుంది. అది కూడా సామవేద సారమేది ఆ పాట ఉంది కదా, ఆ పాట విన్నప్పుడు నేను విపరీతంగా చిరించిపోయి జ్వలించిపోయి ఏం చేయాలో తెలియక శ్రీస్తి గారు మొదట్లో విశ్వనాథ సత్యనారాయణ గారిని ఇమిటేట్ చేస్తూ చిన్న వృత్తాల్లో పద్యాలు రాసినట్టుగా నేను కూడా ఇలాంటి వరుసల్లో ఉండే చాలా పాటలు రాసేసి ఆ తర్వాత ఆయన ఉన్నారు కాబట్టి నేను వాటిని చింపేసేసాను. అది అది ఒక ఫేజ్, అదొక 3-4 సంవత్సరాల ఫేజ్. ఆ తర్వాత నేను ఆయన 22వ సంవత్సరంలో పంజాబ్లో ఉన్న రూమ్ పక్కన నుంచి ఆ పాట గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు కూడా వచ్చింది. ఆయనతో చాలా మా మొట్టమొదటి పరిచయం జరిగింది. ఆ తర్వాత నువ్వే కావాలకి నేను ఆయన మద్రాసు ఆంధ్ర క్లబ్లో పక్క పక్క రూమ్లో ఉన్నాను. నేను పక్కన డైలాగులు వేసేవాడిని పగలంతా, ఆయన పడుకునేవారు రాత్రిపూట. ఆయన పాటలు రాసేసి నేను కూడా పక్కన కూర్చున్నాను. ఆయన గురించి వెంకటకొండ గారు నేను ముందు మాటలో ఒక మాట రాశాను, ఉన్మత్తావస్థలోకి వెళ్తే తప్ప కొన్ని మనం సృజించలేం అనిపిస్తుంది. ఆయన దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు అలాంటి అవస్థలు గడిపేయడము అని నాకు అనిపిస్తుంది. ఆయన అప్పుడున్న ఆయన ఉన్న కాలంలో కానీ, ఆయన ఉన్న ప్రాంతంలో కానీ, ఆయన ఉన్న సమాజంలో కానీ, అప్పుడున్న వ్యక్తులతో కానీ ఆయన లేడు. దానికంటే చాలా ముందు ఉన్నాడు. అందుకే ఇప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం, ఇంకా తర్వాత చాలా రోజుల తర్వాత కూడా మాట్లాడుకుంటాం. అదొక రకమైనటువంటి ఉన్నత అవస్థ కానీ నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే అప్పుడున్న వాళ్ళందరూ, ఎందుకంటే అప్పుడున్న వాళ్ళందరికీ ఆయన చేస్తుందని కూడా అర్థం కావు. ఆయనతో బతికిన వాళ్ళందరికీ కూడా ఆయన చాలా ఎక్సెంట్రిక్గా అనిపించేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అంత భావ తీవ్రత ఉన్నటువంటి వ్యక్తులను మనం చాలా తక్కువ సార్లు కలుస్తాం. వాళ్ళు ఎక్కువ రోజులు కూడా ఉండరు అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళ తాలూకు తీవ్రత వాళ్ళని ఎంతలా కన్జ్యూమ్ చేసేస్తుందంటే దాన్ని భరించడం చాలా కష్టం. వాళ్ళకే కాదు, దాని తాలూకు రేడియేషన్ పక్కన ఉన్న వాళ్ళని కూడా నిలకడగా ఉండనివ్వరు. ఆయన కుటుంబం అంటే నాకు కొంచెం జాలి ఉంది, ఎందుకంటే ఆయన్ని వాళ్ళు అన్ని నీళ్ళు భరించగలిగారు. చాలా కష్టం అది, అంత ఈజీ కాదు. ఎందుకంటే గొప్పవాళ్ళు అంటే ఇప్పుడు సూర్యుడు దూరం నుంచి చూస్తే మనకి ఎంత బాగుంటాడు, వేసవికాలం ఎంత తిట్టుకుంటాం మనం సూర్యుడిని. అదే సూర్యుడు మన ఇంట్లో ఎవరి గదిలో కూర్చొని రాస్తూ ఉంటే ఇద్దరుడే పడతాడు అందరికీ, విపరీతమైన డిహైడ్రేషన్ అందరికీ. సో అలాంటి ఒక ఏమంటారు దాన్ని ఒక 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 రకమైనటువంటి స్థితిలో ఉండేటువంటి మనిషి ఆయన. నేనంటే నేను ఆయన్ని కొంత దగ్గరగా చూడగలిగే అవకాశం నాకు చాలాసార్లు కలిగింది. నాకు ఆయనకు నచ్చిన గొప్ప లక్షణం ఏంటంటే మనం ఎంత విభేదిస్తే ఆయన మనం అంత ప్రేమిస్తాడు. మనం ఆయన చెప్పిన మీద గొప్పేసుకుంటే ఆయన మనకి ఇంట్రెస్ట్ మన మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకి. ఒకసారి అందుకే నచ్చినా కూడా కావాలని విభేదించండి, ఎందుకంటే కాసేపు ఎక్కువసేపు మాట్లాడతాడు కదా. సో ఎందుకంటే హీ ఎంటర్టైన్స్ యూ అలాట్, అది ఆయన ఆదేశం మనకి ఆనందాన్ని ఇవ్వటం ఏంటో అది ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది గుణం గంగరాజు గారికి బాగా తెలుసు. ఆయన చాలా ఆవేశంగా మారుతుంటారు, చాలా విపరీతమైనటువంటి సీరియస్గా మారుతుంటారు, మనకి అది చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. గంటలు గంటలు క్షణాల్లో గడిచిపోతూ ఉంటాయి. అంటే ఆయన అగరత్తులాగా అనిపిస్తాడు ఒక్కోసారి నాకు, అదేమో కాలిపోతూ ఉంటుంది, మనకి మంచి సువాసన ఉంటుంది. అందుకని ఆయన తీసుకుని పూజ గదిలో పెడతాం.
సో అలా అలాంటి అలాంటి వ్యక్తి అనిపిస్తుంది ఆయన. అండ్ చాలా వైరుధ్యాలు ఉన్న వ్యక్తి. ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడాను, అంటే దాని అర్థం 24 గంటలు ఆయన చాలా మూవీ ముందుకు వెళ్ళిపోయింది, 40 గంటలు 72 గంటలు ముందుకు వెళ్ళిపోయింటాడు ఆయన. మనమేమో 24 గంటల్లోనే ఇంకా ఉండుంటాం, ఎందుకంటే 25 గంటలకు రావడానికి మనకి బోర్డు అంత బద్దకం కదా, కళ్ళు ఓపెన్ అవ్వవు. బట్ ఆల్రెడీ ఆయన 72 దగ్గర 96 దగ్గర ఉంటాడు. ఏంటంటే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది కవికి చాలా ధైర్యం ఉండాలి. చూడండి 19 ఏళ్ల వయసులో నాదు కవనము వహిని గర్భం అంటే ఏంటంటే అసలు అగ్నితో జ్వలించిపోతున్న ఒక అగ్నిపర్వతం లాంటిది నా కవిత్వం అని 19 ఏళ్ల వయసులో చెప్పాలంటే ఒకటి అజ్ఞానం అయినా ఉండాలి, లేదా అహంకారం అయినా ఉండాలి, లేదా ఆత్మవిశ్వాసం అయి ఉండాలి. అది ఆత్మవిశ్వాసంగా మనం ఎందుకు చూడాలి అంటే అది 19 ఏళ్ళప్పుడు చెప్తే ఆయనకి 70 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం బాగుందనే మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన 19 ఏళ్ళప్పుడు రైట్ అనమాట. అంటే మనందరికంటే 60 ఏళ్ళ ముందు చూసేసుకున్నాడు ఆయన ఆయన. కాబట్టి మనకు కొంచెం అర్థం కావడానికి టైం పట్టింది. నేను ఆయన సినిమా తెలియదు ఎందుకు చూడండి అంటే చాలామంది లేని సినిమా ఆయనకు ఒక వెహికల్, అంటే ఎక్కువ మందికి ఆయన చేరటానికి ఆయన తాలూకు వాణి వినపడటానికి సినిమా అనేది ఒక మీడియం అయింది. అందుకని ఆయన దాని సినిమాని ఎప్పుడు గౌరవించడు, ఆయన ఎప్పుడు దాన్ని చిన్న చూపు చూడలేదు. చాలా చాలా హీ రెస్పెక్ట్ సినిమా ఏ లాట్. ఎందుకంటే ఆయన దర్శకులతో కానీ లేదంటే నిర్మాతలతో కానీ లేదా సంగీత దర్శకులతో కానీ, ఇప్పుడు తమన్ అంటే దాదాపుగా ఆయనకి 2 కొడుకు కంటే చిన్న వయసు ఉన్నవాడు దాదాపుగా, అలాంటి వాళ్ళతో కూడా ఆయన వాళ్ళని కూడా కన్విన్స్ చేయటానికి ఆయన తాపత్రయపడటం అంటే ఏంటంటే వాళ్ళకి ఆయన ఇచ్చే వాల్యూ, వాళ్ళని కూర్చోబెట్టేటువంటి సీట్, చాలా 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 రెస్పెక్టబుల్ సీట్లో కూర్చోబెట్టి వాళ్ళతో ఆయన వాదిస్తాడు. అంటే ఒక మనిషి మనతో వాదిస్తున్నదంటే మనకి వాల్యూ ఇస్తున్నట్టుగా, మనకి వాల్యూ అయిపోతే మనం ఏం చెప్పినా ఎక్స్ట్రాడినరీ అండి, టెరిఫిక్ని వెళ్ళిపోతే బెటర్ కదా, హ్యాపీ కదా. ఆయన లోపలికి వెళ్ళి ఫోన్ చేసి పడుకోవచ్చు, మనమేమో అది నిజమే అనుకున్న అజ్ఞానంలో మనం సర్వనాశనం అయిపోవచ్చు. కానీ అది కాకుండా ఆయన మనం కరెక్ట్ చేయాలని తాపత్రయపడ్డాం, మనతో విభేదించడం, ఆ విభేదించడంలో ఆయన మనిషిని ప్రేమించటం, వాళ్ళని వదలకపోవటం. అందుకని ఆయనతో దెబ్బలైన వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు, ఇంకా ఎక్కడెక్కడో ఉన్నారు, నేను చూస్తూ ఉంటాను, ఆయన పాటలు వింటూ ఉంటారు. సో అంటే అలాంటి ఒక స్థితిలో ఒక మనిషి జీవితం అంతా గడపడం అంటే ఆ వ్యక్తికి పిచ్చైనా ఉండాలి, గొప్పతనమైన ఉండాలి. ఏదనేది మనం చెప్పక్కర్లేదుగా, రెండోది అని మనందరికీ ఆయన ప్రూవ్ చేశాడు కాబట్టి. అండ్ నాకు అంటే ఆయన గురించి మాట్లాడుతుంది నాకు ఆలోచించినప్పుడు చాలా చాలా విషయాలు వస్తాయి. ఎందుకంటే శివదర్పణ ఒక పుస్తకం రాశాడు, నేను ఒక లైన్ దగ్గర ఆ పుస్తకం చదివితే ఆగిపోయినా లైన్ దగ్గర, పుస్తకం పక్కన పెట్టేశాడు. ఏంటంటే శివుని అంటాడు, నిన్ను కాదని నాకు పరమార్థం ఇది, పోనీ ఓకే ఒప్పుకుంటాం, కరెక్ట్, శివుడు లేకపోతే మనకి పరమార్థం, నన్ను కాదని నీకు పరివారం ఇది అంటాడు. నేను ఒక నీ గుడి తెలుగు తెరవాలయా బాబు, నెత్తి మీద నువ్వు చెమ్ము నీళ్లు పోయాలి, నేను హార్ చెప్పాలి నీకు, నేను గంట కొట్టి నువ్వు లేచేవని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాలి, నేను లేకపోతే నీకు పరమార్థం అయితే ప్రసాదం పెడతాను. సో అంటే ఆయన అప్రోచ్ చాలా వెరీ వెరీ మోడర్న్ అప్రోచ్. అందుకనే నేను ఆయన ఆధునికుడు అంటాను, సంప్రదాయవాదం అంటాను, ఆ రెండింటి తాలూకు మిక్సర్ ఆయన. అండ్ ఆయన తాలూకు అహంకారం కూడా దిశణ అహంకారం, జ్ఞానం వల్ల వచ్చిన అహంకారం, అది భలే సొగసుగా ఉంటుంది. కవికి అహంకారం ఉంటే ఆ మజానే వేరు. ఇప్పుడు ఒక ఆడపిల్ల, అందమైన ఆడపిల్ల, ఒక 18 ఏళ్ళ ఆడపిల్ల, నవనవలు ఆడుతున్న ఆడపిల్ల, మనం చూడగానే నవ్వుతాం కదా, దాని వాల్యూ ఏముంది, వెంటనే బైక్ వెనక్కి తిప్పి వెళ్ళిపోతాం కదా, పని అయిపోయింది అనుకుని అది వెనక్కి తిరిగి చూడకూడదు మనం. అప్పుడు కదా అది ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళి సాయంత్రం దాకా తిరిగి 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 అది వెనక్కి తిరిగి మనం చూసి నవ్వినప్పుడు మన జన్మ ధన్యమైన అనిపిస్తుంది కదా. సీతారామ శాస్త్రి గారు కూడా అలాంటి వాడు. అందుకని కవికి అహంకారం ఉంటే ఆ అందమే వేరు. సో అలాంటి అహంకారం ఉన్న కవి, ఆయనకి అహంకారం కూడా ఒక అలంకారం నిజంగా చెప్పాలంటే. అండ్ నేను అంటే నా శక్తి నా స్థాయి ఏంటో నాకు తెలియదు, కానీ నేను బేరీ చేసుకుని చాలా వాటిలో చాలా నేను దేవులపల్లి కృష్ణ శాస్త్రి దగ్గర నుంచి, మళ్ళీ రామకృష్ణ శాస్త్రి గారు చాలా 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 ఇష్టం నాకు. ఆయన చదువు మిరియాలు అయితే నేను దాదాపుగా ఒక 20-30 సార్లు చదివిన తర్వాత కానీ అర్థం కాల, అంత గొప్ప కవి, అంటే చాలా 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 లోతైన కవి. నేను అలాంటి వాళ్ళ దగ్గర నుంచి, నేను విశ్వనాథ శాస్త్రి గారికి ఆర్డెంట్ ఫ్యాన్, నేను ఇంకా వేటూరి సుందరామూర్తి గారు అంటే చెవి కోసుకుంటాను, నేను కావాలని నేను రెచ్చగొట్టడానికి నేను వేటూరి గారి ఫ్యాన్ అని కూడా ఎక్కువ చెప్తూ ఉండేవాడు నేను దగ్గర. ఆయన ఎట్లాగైనా నా చేత ఆ మాట మానిపించి నేను ఈ పాట బాగా రాశానని నాతో అనిపించుకోవాలని కూడా, ఆయన నాతో సపోర్ట్ కొట్టించుకోవాలని కూడా పాట రాసేవాడు ఆయన. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది ఆయన సంస్కారం అంతవరకు అమాయకత్వం లేదా మనం తెలియ తక్కువతాం. సో అంటే ఆయన మనిషికిచ్చే విలువ, అంటే ఆయన సన్నగా చిన్నపిల్లాడైపోవటం,
ఒక స్టార్ హోటల్లో కూర్చుంటే ఒక స్వీట్ బెడ్రూమ్ తీసుకుంటే లోపల బెడ్రూము బయట దాని యాంటీ రూమ్ మనం కింద కూర్చుని మాట్లాడుకోవడానికి ఉంటే లోపలేమో ఆ భీంబాయ్ పడుకుని ఉండేవాడు మంచం మీద, తెలిసిన వాళ్ళకి తెలుసు. ఎదరగదిలో ఆయన కింద లుంగి కట్టుకుని కింద కార్పెట్ మీద కూర్చుని సిగరెట్ కాల్చి పాట రాస్తున్నాడు. తీసుకున్నదేమో స్టార్ రూమ్, కూర్చున్నదేమో కార్పెట్ మీద. సో ఇది ఒక ఉన్నమత్తావస్థ అండి. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు, ఏం తింటున్నాడు, ఏ ప్రయాణం చేస్తున్నాడు, ఏ ఫ్లైట్లో ఉన్నాడు, దాంట్లో ఏ క్లాస్లో ఉన్నాడు, ఏ దేశంలో ఉన్నాడు, ఏది కూడా ఆయన పెద్దగా తాకలేదు. కానీ ఆయన రాసిన ప్రతి మాట మనం తాకింది. ఆయన జైల్లో డబ్బులు ఇలా తీయడం ఇలా తీయడం ఇలా పడేయడం చూసాం నేను ఇప్పుడు. ఏంటి గుప్పిలతో తీసి పడేసాడు. అదే పుస్తకాలంటే మాత్రం ఎన్ని పుస్తకాలు ఉన్నా ఇంకా కొత్త కొత్త పుస్తకాలు కావాలని ఒకటి ఇది రాయటానికి. నీకు ఆలోచిస్తున్న కనిపిస్తుంది ఏంటంటే పాటలు రాసిన తర్వాత వచ్చే కారణం అంటే పాటలు రావడానికి తెలకైతే కనిపిస్తుంది. పాట విన్నప్పుడు మన పెదాల మీద వచ్చిన ప్రతి నవ్వు ఆయన మన నుంచి ఒక పుష్పమే. అందుకని మన హృదయంలో ఆయన ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటాడు. ఇందాక వెంకట్ గారు చెప్పినట్టు ఆయనకి రణమే తప్ప మరణం అంటే తెలియదు.